ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే అక్షర క్రమంలోనే కాదు రైతుల ఆత్మహత్యల్లో కూడా ఫస్ట్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ దిగుబడిలో మాత్రం లాస్ట్ రైతుల ఆత్మహత్యల్లో ఫస్ట్ వ్యవసాయ దిగుబడిలో లాస్ట్ పాము కాట్లు కరెంటు షాకులు వ్యవసాయం అంటేనే ఆనాడు ప్రాణాలతో చెలగాటం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క వాస్తవ ముఖచిత్రం ఇదేదో నేను చెప్తున్న అతిశయోక్తి కాదు ఇంకోటి కాదు సాగునీటి వసతి లేదు ప్రాజెక్టులకు దిక్కు లేదు రైతు బతుకు భరోసా లేదు చిద్రమైన బతుకులు చితికిపోయిన జీవితాలు ఇది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి పరిస్థితి పాలకులు మారొచ్చు ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ రావచ్చు ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలో రావచ్చు కానీ ఆనాటి పాలకులంతా వీళ్ళు వల్లనేం లేదు అన్నీ అందరూ ఒకటే ఘాటన కట్టవలసిన వాళ్ళే అందరూ కూడా ఆనాడు అన్నం పెట్టిన రైతుకు సున్నం పెట్టిన వాళ్ళే తప్ప ఏ ఒక్కరూ కూడా ఆనాడు రైతును కాపాడాలని కానీ వారికి మద్దతు ఇవ్వాలని కానీ వారి గురించి వారి కష్టాన్ని లోతుగా అర్థం చేసుకునే వాళ్ళు కానీ లేరు ఇది వాస్తవం ఆనాడు భూమికి విలువ లేదు తెలంగాణలో భూమికి విలువ లేదు రైతుకు గౌరవం లేదు ఇది వాస్తవం కావాలంటే మీరు 7.5 ఏళ్ల కిందట జరిగిన మీ స్టోరీలో చూడొచ్చు మీరు మీ టీవీల్లో మీ పత్రికల్లో ఆనాడు మీరే రాసిన వార్తలు మీరే చూపెట్టిన ఫుటేజీలు మీరు ఒకసారి ఆర్కైవ్స్లోకి పోతే మీకే దొరుకుతాయి మీరే చూడవచ్చు నేను చెప్పింది అబద్ధమా వాస్తవం మీరే చూడొచ్చు 7 ఏళ్ల కిందట మీ చూపెట్టిన దృశ్యాలే ఒక్కసారి నెమరు వేసుకుంటే మీరు టీవీలో ఆనాడు పుంకాలుగా ప్రచురించిన డాక్యుమెంటరీలో ఒక్కసారి నెమరేసుకుంటే కటిక చీకట్లు కరువు కోరలు ఎండిపోయిన బోర్లు బీడుబడ్డ భూములు ఇడిచిపెట్టిన ఇండ్లు వలవలో ఏడుచుకుంటూ వలసలు పాలమూరు ఒక్క జిల్లా నుంచే 15 లక్షల మంది రైతు కూలీలు వలసపోయిన పరిస్థితి రైతే కావచ్చు రైతు కూలే కావచ్చు 10 ఎకరాల పొలం ఉన్న ఆసామైనా పట్నం పోయి కూలీ చేసుకునే దుస్థితి ఆనాడు చేనుకాడ చెట్లకేలాడే శవాలు ఊరు వల్లకాడు కొన్ని ఊళ్ళకు పోతే బచ్చన్నపేట అని ఒక ఊరు ఉంటుంది వరంగల్ జిల్లాలో ఈరోజు జనగామ జిల్లాలో ఉన్నది ఆ ఊరికి ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో పోతే ఒక సమావేశం పెడితే మీటింగ్ పెడితే 90% మంది పెద్ద మనుషులు ఉన్నారు అరే ఏందా ఎవరు పిల్లలు కనబడతలేరంటే అందరూ బతుకు తెరువు కోసం వలసపోయింది సార్ మీ దగ్గరనేనా అట్లాంటి పరిస్థితి ఆనాడు ఊరు వల్లకాడు రైతు అంపశయ్య మీద భీష్ముడు రైతును శిలువ ఎక్కించి చేతులకు కాళ్లకు మొలలు కొట్టిన పరిస్థితి ఆనాడు నకిలీ విత్తనాలు కల్తీ పురుగు మందులు పోలీస్ స్టేషన్లో ఎరువులు పెట్టుబడి బుట్టక తిప్పలు మెడ మీద మిత్తితోను పెట్టిన కత్తులు కరెంటు అడిగితే కాల్పులు ఇది ఆనాడు తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవ ముఖ చిత్రం ఇంకా దరిద్రం ఏంటంటే మా ఆర్మూరు ఎమ్మెల్యే ఇన్నే ఉన్నాడు ఎర్రజొన్న బకాయిలు అడిగితే రైతుల మీద కాల్పులు బకాయిలు అడిగితే తూటాలు అన్నదాతకు అరిగోసలు రైతన్న చుట్టూ రాబందులు ఒక దిక్కు అంజుమన్ బ్యాంకు పిక్క దినుడు ఇంకో దిక్కు కమర్షియల్ బ్యాంకు పిక్క దినుడు ఇంకో దిక్కు వడ్డీ వ్యాపారి పిక్క దినుడు ప్రభుత్వం సహకారం సున్నా మరి ఆత్మహత్య చేసుకోక ఎక్కడ పోవాలి ఇది ఆనాటి పరిస్థితి కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పింది వాస్తవమా కాదని పాత్రికేయ మిత్రులను కొడతా ఉన్నా దయచేసి 10 ఏళ్ల కిందట మీరు రాసిన కథనాలు 10 ఏళ్ల కిందట మీరే చేసిన స్టోరీసు ఒకసారి మీ ఆర్కైవ్స్లోకి తొంగి చూడండి ప్రజల దృష్టికి కూడా తీసుకొని రండి నేను చెప్పింది అవాస్తవమైతే మమ్మల్ని కూడా ఎండగట్టండి చీల్చి చెండాడండి నాకు కూడా అభ్యంతరం లేదు ఈరోజు నేను చెప్తా ఉన్నా సాధికారంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఒక మంత్రిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నా ఈరోజు మీరు తెలంగాణలో ఎక్కడికన్నా పోండి పచ్చని పొలాలు పాడి పంటలు ధాన్యం రాసులు అలుగులు బారే చెరువులు చేదబాయిలో చేతికందే నీళ్లు భూగర్భ జలాలు ఈరోజు ఉబికి పైకి వచ్చినాయి ఒక మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు భూగర్భ జలాలు పెరిగి ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో యువ ఐఏఎస్ అధికారులకు ఈరోజు తెలంగాణ నీటి సంరక్షణ విధానాలు వారికి పాఠాలైనాయి ఒక సిరిసిల్ల జిల్లా మా కరువు జిల్లా మాది మెట్ట ప్రాంతం కరువు జిల్లా సిరిసిల్ల అట్లాంటి జిల్లా ఈరోజు భూగర్భ జలాల సంరక్షణలో భూగర్భ జలాలను పైకి తీసుకొని రావడంలో ఒక ఆదర్శ జిల్లాగా మొత్తం భారతదేశంలోని ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే ముసోరి అకాడమీలో లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో అదొక పాఠ్యాంశంగా మారింది నిరంతర కరెంటు వెలుగులు వాపసు వస్తున్న వలసలు ఒక పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ ఈరోజు జరుగుతున్నది ఒకవైపు రివర్స్ పంపింగ్ జరుగుతున్నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ అవుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఇంకోవైపు రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో అవుతున్నది వలసలు పోయిన కూలీలు వాపసు వస్తూ ఉన్నారు పాత ఇళ్లను కొత్తగా సదురుతున్నారు ఊళ్ళలకు పండుగప్పుడు మాత్రమే సదిరించుకుంటారు ఇదివరకు ఇప్పుడు అట్లా కాదు వ్యవసాయం బాగయి రాష్ట్రంలో సాగు బాగయిన తర్వాత బ్రహ్మాండంగా పాత ఇళ్లకు సునాలేసుకోవడం సదిరించుకోవడం బ్రహ్మాండంగా ఊరు తెరలైన ఊరు ఇప్పుడిప్పుడే తీరుకుంటున్నది ఆగమైన రైతు ఇప్పుడిప్పుడే బాగుపడతా ఉన్నాడు ఇవాళ చేను చెలక అంటే బంగారు తునకైంది తెలంగాణలో భూమిపుత్రుడి పాలనలో భూమి ధర పెరిగింది రైతు దర్జా పెరిగింది ఇది వాస్తవం రాష్ట్రంలో ఎక్కడ ఈ రోజు ఏ ప్రాంతానికన్నా పోండి మీరు 10-15 లక్షల ఎకరాలకు తక్కువ భూమి ఎక్కడ లేదు నిజంగా చెప్పాలంటే ఒక మాటలా ఆనాడు అమ్ముకుందామని కొనేటోళ్ళు లేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొందామంటే అమ్మేటోళ్ళు తక్కువ ఉన్నారు ఇది కూడా వాస్తవం మీరు గమనించండి కావాలంటే రియల్ ఎస్టేట్ భారతదేశం అంత ఒక తిరుగున్నది తెలంగాణలో ఒక తిరుగున్నది ఎందుకున్నది ఎందుకంటే ఇక్కడ అట్లా ఉన్నది కథ ఇక్కడ స్టేబుల్ గవర్నమెంటు ఏబుల్ లీడర్షిప్ వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి